హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఎప్పుడో సంచలన ప్రకటన అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి అయితే చూద్దాం మనం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీ రాజధాని అమరావతి అయితే విశాఖను ప్రత్యేక రాష్ట్రం చేయాల్సిందే సో చంద్రబాబు అధికారులకు వచ్చి అమరావతిలో రాజధాని పెడితే విశాఖను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని అడుగుతామని మంత్రి ధర్మన్న ప్రసాదరావు వ్యాఖ్యానించారు శ్రీకాకుళంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇటీవల రాజ్యంలో అంటే ఇటీవల రాజ్యంలో పర్యటించినప్పుడు తాము అధికారంలోకి వస్తే అమరావతిలోని రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఒకే రాజధానికి అమరావతిని పెట్టుకుంటే అభ్యంతరం లేదు ప్రజలు ఇచ్చిన అధికారం ఉంటుంది కాబట్టి పెట్టుకోండి కానీ అప్పుడు విశాఖపట్నం ఏపీలో ఉంటే ఒప్పుకోం ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమిస్తాను అంటే ఉద్యమించేందుకు వెనకాడబోమని చెప్పారు నేను ఎవరి నుంచైనా పైసా కానీ సెంటు భూమి కానీ తీసుకున్నట్లు నిరూపించగలిగితే చంద్రబాబు చర్చకు వస్తే ఆయన ఎన్ని అక్రమాలు చేశారని నిరూపించేందుకు నేను సిద్ధంగా ఉన్నా అన్నారు మా ప్రాంతం ప్రజల ప్రయోజనాల కోసం అధికారులు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నేను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పి ఈయనైతే అన్నారన్నమాట సో ఏపీలో రాజధాని అమరావతి అయితే కంపల్సరీ విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రాష్ట్రం అయితే రాబోతుందని చెప్పేసి చెప్పి చెప్పడం జరిగింది సో ఇది ప్రెజెంట్ అప్డేటు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను